దాన్ని దీన్ని బట్టి గ్రహించవలసిన అంశం ఏంటంటే, సాధారణ భక్తి వచ్చిన తర్వాత మధ్యమ భక్తిలోకి వెళ్ళి ప్రయత్నం చేయాలి, మధ్యమ భక్తి వాడు ఉత్తమ భక్తులు అయ్యే ప్రయత్నం చేయాలి. ఇది సాధనాక్రమం, చక్కగా చెప్పాడు కదా. అందుకు శరీర ధర్మములతో జరుగుతూ ఉంటాయి తప్ప మన ప్రమేయంతో జరుగుతున్నాయి అనుకోవద్దు. ఆకలి దప్పిక మీరు అనుకుంటే వస్తుందా? తీర్చుకునే ప్రయత్నం మీది. ఆకలి దప్పిక ఒకదాని లక్షణం, అలాగే వేడి చలువ మరొకదాని లక్షణం. అంతేగాని ఇది నీ యొక్క స్వస్వరూపం యొక్క లక్షణం కాదని తెలుసుకొని ఆ స్వస్వరూపమైనటువంటి పరమాత్మతత్వం యందు మనస్సును ఆధానం చేసి అహంకారాన్ని నెమ్మదిగా విడిచిపెడితే సాధారణ భక్తుడు ఉత్తమ స్థితిలోకి వెళ్తాడు. అది ఎలాగో అంటే, మన యొక్క ప్రారంభములు బట్టి సుఖదుఖాలు కలుగుతూ ఉంటే వాటిని చలించకుండా ఉండడంలో మనం సాధన ప్రారంభించాలండి. ఇది నిజంగా చక్కటి స్టెప్స్ వేస్తున్నాడు ఇక్కడ. అయితే మనసు తెరిచి వినేవాళ్ళకి మాత్రం చాలా సులభంగా చక్కగా అందింది అనిపిస్తుంది. అలాంటి సార విషయములే ఇవాళ మనం చెప్పుకోబోతున్నాం. ఒకప్పుడు ప్రారంభం బట్టి సుఖదుఖాలు విని కలుగుతుంటాయి అనుకుంటూ తాను ఆవేశకావేశాలకు లోను కాకుండా, ఉద్రేకాలకు లోను కాకుండా సాక్షీభూతంగా చూస్తూ మహానుభావుడు ఈశ్వరుని యందు చింతన చేస్తూ ఉంటాడు. అటువంటి వాడు ఈ శరీరంతో ఉపాధితో లభించిన అంశముల పట్ల అహంకరించడు. నా యస్య జన్మకర్మభ్యాన్న వర్ణాశ్రమ జాతిభి సజ్జతేస్మిన్నహం భావో దేహే వైస హరే ప్రియ. ఇది చాలా ముఖ్యమైన వాక్యమే. ముత్యాల్లాంటి ముఖ్యమైన వాక్యాలే లేదా శ్లోకాలే ఎంచుకుని ఇక్కడ చెప్పడం జరుగుతోంది. కనుక అందులో ఏదో ఒకటి ఎంచుకుందామని ప్రయత్నం చేయకుండా ఎంచుకున్నవన్నీ గ్రహించే ప్రయత్నం చేస్తే ఒకటో రెండైనా మనసులో మిగిలే ప్రయత్నం చేస్తాయి. పుట్టుక చేత, కర్మ చేత, వర్ణం చేత, ఆశ్రమం చేత, ఇప్పుడున్నటువంటి విద్యార్థుల చేత అహంకారాన్ని విడిచిపెట్టాలి. నేను ఫలానా వంశంలో పుట్టాను, ఫలానా జాతిలో పుట్టాను, ఆ జాత్యాభిమానం అలా పట్టుకున్న వాడు పతనమైపోతాడు తెలుసుకోండి ఇక్కడ. అయితే నువ్వు ఒక వర్ణంలో పుట్టినందుకు దాని ధర్మం నువ్వు పాటించడమే తప్ప తది అహంకారం కూడదు. ఈ జీవుడు ఈ జన్మలో ఇది, గత జన్మలో ఎవడు, ఆ తర్వాత జన్మలో ఎవడు తెలియదు. అటువంటిప్పుడు దేనికి అహంకరించడం? తన యొక్క కర్తవ్యాన్ని చేయడమే తప్ప ఉపాధి తాదాత్మ్యంతో అహంకరించరాదు. ఇది మాత్రం సాధన చేయాలి, హఠాత్తుగా రాదు, సాధన క్రమక్రమంగా చేయాలి. అటువంటి వాడు మాత్రమే ముక్తిని పొందాడు. ఈ మాటలను ఎప్పుడు వింటున్నాడు వసుదేవుడు ఇప్పుడు కూర్చుని? అంటే ఆయనకి ఇన్నాళ్ల కృష్ణ సాంగత్యం చేత భగవంతుడు ఇంక రోజులు దగ్గరికి వచ్చేసాయని జ్ఞానాదేవహి కైవల్యం అని తెలుసుకొని జ్ఞానాన్ని ఉపదేశించడానికి నారదుడిని ప్రేరేపణ చేశారు.